హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలజాస్ సాల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మనము ఫ్రెష్ నెయ్యి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము అది కూడా ఈజీగా అండి ఫస్ట్ మనం పాలని కాగబెట్టుకోవాలండి ఈ పాలని కాగబెట్టుకునే విధానంలోనే మనకి మేగడ ఎక్కువ రావడం అనేది ఉంటుంది ఇలా పాలు పొంగొచ్చాక వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా స్పూన్ తోటి ఇట్లా కొంచెం కదిలించేసి మళ్ళీ ఒక ఆరేడు నిమిషాల వరకు పాలని బాగా మరగనివ్వాలి ఇట్లా మరగనివ్వటం వల్ల పాల మీద మేగడ బాగా కడుతుంది లేదు వచ్చే టైం లేదనుకుంటే ఇట్లా పొంగు వచ్చాక స్టవ్ బంద్ చేసేసి మళ్ళీ ఒక పావు గంట అయ్యాక మళ్ళీ వెలిగించండి అప్పుడు కూడా ఎర్రగా ఇలా మేగడ కట్టేస్తుంది ఇలా మేగడ కట్టాక మనం పాలని తోడు పెట్టుకోవాలి తోడు పెట్టడం కూడా పూర్తిగా చల్లారాక ఉదయం కాగబెట్టిన పాలు మధ్యాహ్నం తోడు పెట్టుకోవాలండి అప్పుడే మనకి పెరుగు టేస్ట్ ఉంటుంది మేగడ కూడా బాగా కట్టింది చాలామంది ఏం చేస్తారంటే కాగగానే గబగబ చల్లారి పెట్టేసి నీళ్లలో పెట్టి తోడు పెడతారు కానీ ఆ పెరుగు టేస్ట్ ఉండదు అసలు ఇలా తోడు పెట్టుకుంటే పెరుగు చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఈ పెరుగుని మనం తోడు పెట్టుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఒక నాలుగు గంటలు అట్లా ఉండనిస్తే మనకి ఆ మీగడ అనేది పెరుగులో ఉన్నది కూడా మొత్తం బయటకు వచ్చేస్తుందండి ఇట్లా అట్టలాగా కట్టేస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు మీగడ అప్పుడు మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది మీద మీగడ తీస్తే చాలా తక్కువ వస్తుందండి అప్పుడు పెరుగుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీస్తే మనకి ఎక్కువ వస్తుంది ఇలా తీసుకొని మేగడంతా ఒక గిన్నెలో వేసుకోవాలి ఇలా ఒక మూడు నాలుగు రోజులు మనం మేగడ తీసుకోవాలి గిన్నెలోది పెరుగులోది ఇలా చక్కగా పైకి అట్లాగా కట్టిన వరకు మేగడ తీసేసుకోవాలి ఇంకా మనకి పాల ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ మేగడ వస్తుంది కానీ కానీ పెరుగు అస్సలు టేస్ట్ ఉండదండి ఇలా తీసుకుంటేనే పెరుగు టేస్ట్ ఉంటుంది మనకి మేగడ కూడా వస్తుంది వెన్న చేసుకోవడానికి ఇప్పుడు ఇలా తీసుకున్న మీగడని మనం ఒక గంట పాటు బయట ఉంచాలి ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఒక గంట వరకు బయట ఉంచుకొని తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుందాము ఇలా దీన్ని మొత్తం మిక్స్ చేసి మిక్సీ జార్లో వేసుకుందాము ఈ మిక్సీ జార్ కూడా మీకు ఈజీగా క్లీన్ చేసుకోవడం ఎలానో నేను చెప్తాను మిక్సీ జార్ క్లీన్ చేయడం భయపడొద్దు మీకు ఈజీ ఒక టెన్ సెకండ్స్లో చెయ్యి కూడా పెట్టకుండా మిక్సీ జార్ ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను ఇలా మనం మేగడ వేసుకున్నాక అందులో సరిపోను నీళ్ళు పోసుకోవాలి సరిపోను నీళ్ళు పోసుకొని ఇప్పుడు మిక్సీలో వేసి ఒక టెన్ సెకండ్స్ వరకు తిప్పి సరిపోయిందండి అంటే టెన్ సెకండ్స్ కాకపోయినా వెన్న పడే వరకు తిప్పుకోండి ఒక అర నిమిషంలో మనకి వెన్న రెడీ అయిపోయి చూడండి మీరు చూస్తుండగానే వెన్న పడిపోయింది ఇట్లా వెన్న రెడీ అయ్యాక మనం మిక్సీ జార్ నుంచి వెన్న తీసుకోవాలి ఇట్లా జార్లో నుంచి వెన్నంతా తీసుకొని మనం నీళ్ళల్లో వేసుకోవాలి చల్లటి నీళ్ళల్లో వేసుకోండి అది కరిగిపోకుండా ఉంటుంది ఇది ఒక ఫోర్ ఫైవ్ డేస్దే అండి నేను తీసింది కూడా మనకి పాలు కాగబెట్టుకునే విధానంలో ఇంకా తోడు పెట్టుకునే విధానంలో కూడా మేగడ ఎక్కువ కట్టడం అనేది ఉంటుందండి పెరుగు కూడా పాలు కాగి చల్లారాకనే తోడు పెట్టుకుంటే టేస్ట్ ఉంటుంది ఎప్పుడైనా హడావుడిగా తోడు పెట్టేస్తే పెరుగు కూడా టేస్ట్ ఉండదు మేగడ కూడా అస్సలే కట్టదు ఇట్లా ఈ మధ్యలో నుంచి ఈ వెన్నంతా తీసేసుకోవాలి ఇట్లా తీసుకొని చల్లటి నీళ్లల్లో వేసుకోవాలి ఇట్లా దీన్ని బాగా వాటర్తో శుభ్రంగా కడిగేసేయాలండి ఒక రెండు మూడు సార్లు నీళ్లలోనే ఉంచేసి ఇట్లా ప్రెస్ చేసుకుంటూ కడిగేసేయాలి ఎందుకంటే అందులో ఇంకా మజ్జిగ అవి ఉంటాయి కాబట్టి బయటకు వచ్చేస్తాయి మనం నీళ్లతో కడగటం వల్ల ఇలా ప్రెస్ చేస్తే అందులో ఉన్న మజ్జిగంతా వచ్చేస్తే ఇంకా కొంచెం మంచినీళ్ళు పోసుకుంటూ ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలి ఆ తర్వాత ఆ నీళ్ళన్నీ తీసేసి మనం ముద్దని గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు నెయ్యి కరగబెట్టేసుకుందాం ఇలా నెయ్యి కరగనివ్వాలి మీరు ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్టయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇలా నెయ్యి కలర్ చేంజ్ అయ్యే వరకు మనం నెయ్యి కరగనివ్వాలి తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి వడిపోసుకోవాలి కమ్మటి గుమ్మగుమలాడే నెయ్యి రెడీ అండి ఇప్పుడు మనం ఇందాక మిక్సీ జార్ క్లీన్ చేసుకోవడం ఎలానో చెప్తా అన్నా కదా ఈజీ ప్రాసెస్లో మీకు చెయ్యి కూడా పెట్టకుండా మిక్సీ జార్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూడండి ఇప్పుడు ఈ జిడ్డంతా ఉంది కదా దీన్ని మనం రుద్దాలంటే చాలా టైం పట్టిద్ది సోపేసైనా ఏదైనా కానీ స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకోండి ఒక పావు లీటర్ వేడి నీళ్ళు సరిపోతాయండి ఒక పావు లీటర్ వేడి నీళ్ళు స్టవ్ మీద పెట్టేసుకోండి అవి వేడెక్కాక ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కొంచెం సర్ఫ్ వేసుకోండి సర్ఫ్ లేదా లిక్విడ్ కూడా గిన్నెలు రుద్దే లిక్విడ్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక ఇందులో ఇందాక మనం వేడి చేసుకున్న వేడి నీళ్ళు వేసుకోండి ఆ తర్వాత మూత పెట్టేసి పైకి కిందికి ఊపేసేయండి ఇలా షేక్ చేసేస్తే అసలు ఆ జిడ్డు మొత్తం పోయిద్దండి మళ్ళీ మనం చేయబెట్టి రుద్దే పని ఏమీ ఉండదు ఒక్క టెన్ సెకండ్స్లో మనకి ఆ జిడ్డంతా వదిలిపోయిద్ది చాలామంది భయపడతారు మిక్సీ జార్ కడగాలంటే మజ్జిగ చేశాక చాలా చికాక అనిపిస్తుంది చూడండి శుభ్రంగా క్లీన్ అయిపోయింది ఇప్పుడు మనం వాటర్ పెట్టేసి కడుక్కోవడమే మనం నీళ్లు పెట్టేసి కడిగేసుకుందాము శుభ్రంగా ఉంటుందండి అంతే అండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్